అజంజాహి మిల్ను తలదండేలా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అద్భుతంగా రూపుదిద్దుకోబోతుందన్నారు సీఎం కేసీఆర్. అంతర్జాతీయ స్థాయి రెడీమేడ్ దుస్తులు కూడా ఇక్కడ తయారవుతాయని కేసీఆర్ చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం షాయింపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల ఇదంతా సాధ్యమైందన్నారు సీఎం కేసీఆర్. ఇది ఒక అద్భుతమైన టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకుంటా పోతా ఉన్నది. పత్తి నుంచి మనం వేసుకునే బట్టల వరకు ఇక్కడనే తయారవుతాయి. కాటన్ జిన్నింగ్ నుంచి మొదలు పెడితే, స్పిన్నింగ్ నుంచి మొదలు పెడితే బట్టలు నేయడమే కాదు, బట్టలు కుట్టి అంతర్జాతీయ స్థాయి రెడీమేడ్ దుస్తులు కూడా ఇక్కడనే ఈ ఊళ్ళోనే తయారవుతాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. అంటే ఆజంజాయ్ మిల్లును తలదన్నే మిల్లు టెక్స్టైల్ పార్క్ అని చెప్పి నేను అందుకే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యమవుతున్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని, అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమవుతూ ఉన్నాయి. కొత్తగా మేము అధికారులను ఆకాశం నుంచి తేలే, పాత అధికారులే, పాత చట్టాలే కొత్త పెద్దగా తయారు చేసినవి లేవు. కానీ నిబద్ధత, ఒక సంస్కారవంతమైన ఆచరణాత్మకమైనటువంటి పద్ధతి, పట్టుదల ఉంటే ఇవన్నీ సాధ్యమైతాయని చెప్పి ఈనాడు తెలంగాణ రుజువు చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వరంగల్ బంగారు వరంగల్ కావాలని, తెలంగాణ రైతన్నడు భారతదేశంలోనే ధనికులైన రైతులు కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వచ్చే జూన్ నాటికి వరంగల్ జిల్లా వాసులు ఇక చాలానేంతగా కాళేశ్వరం నుంచి నీళ్లు రాబోతున్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. పరకాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారు. దీనిపై త్వరలోనే ఆదేశాలు ఇస్తామన్నారు కేసీఆర్. రాష్ట్రంలో రెండవ పెద్ద నగరం కాబట్టి, అన్ని హంగులున్న నగరం కాబట్టి చాలా విద్యా సంస్థలు ఇక్కడికి తెచ్చినాం. ఇంకా రాబోయే రోజులలో గిరిజన యూనివర్సిటీ కానీ ఇతరత్ర విద్యా సంస్థలు హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చిన మ్యాక్సిమం వరంగల్కి తీసుకొస్తా అని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ధర్మారెడ్డి గారు స్థానికంగా పర్కాల గురించి ఒక డిమాండ్ చేసినారు. అది సమంజసమే, అసమంజసమేం కాదు. పర్కాల రెవెన్యూ డివిజన్ కావాలన్నారు. తప్పకుండా 100కు 100% పర్కాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తాం. వాడికి త్వరలోనే ఆదేశాలు కూడా ఇస్తాం. ఒకటే ఒక మాట మీకు నేను కేసీఆర్గా ఇచ్చేది, మీ బిడ్డగా ఇచ్చేది, ఈ రాష్ట్రంలో కేసీఆర్ బతికినంత వరకు పేదలకు ఏ లోటు రానివ్వను, ఎట్టి పరిస్థితుల్లో రానివ్వను, ఖచ్చితంగా అండదండగా ఉంటాను. మా రైతన్నలు భారతదేశంలోనే అత్యంత ధనికులైన రైతులు కావాలి. నేను ఒకటే మీకు సంతోషకరమైన వార్త చెప్తా ఉన్నా. రాబోయే జూన్ అంటే జూలై కావచ్చు, ఆగస్టు కావచ్చు, 2-3 నెలల ముందు కావచ్చు, వరంగల్ జిల్లా ఇక మాకు చాలు సార్ అనే దాకా కాళేశ్వరం నీళ్లు ఈ జిల్లాకు రాబోతా ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. దమ్మున రైతులు 3 పంటలు పండించే జిల్లా బంగారు వరంగల్ అవుతుంది. బంగారు వరంగల్ తర్వాతనే బంగారు